Hi friends, how are you all? I am fine with your love and support. Aithe today manaki sets MCET alage konni sets dates ane raavadam jarigindi. Sets dates gurinchi kuda manam telusukundam. Ade vidhanga degree final year exams gurinchi high court lo em jarigindi asalu mari exams untaya undava మరి దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ముందుగా మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఎందుకంటే మన ఛానల్ కి సంబంధించినటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో లేట్ ఎందుకు, వెళ్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేమ్స్ ఇన్ఫో. సో టుడే వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు 9 నుండి ఎంసెట్ 4 రోజుల పాటు నిర్వహణకు నిర్ణయం. రాష్ట్రంలో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల అంటే సెట్స్ నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31న ఈ సెట్, వచ్చే నెల 2న పాలీ సెట్, అదేవిధంగా వచ్చే నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు మీరు ఈ సెట్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది, 31న ఉంటుంది. అదేవిధంగా పాలీ సెట్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది, వచ్చే నెల అనగా సెప్టెంబర్ 2న నిర్వహిస్తారు. అదేవిధంగా ఎంసెట్ ఎవరైతే ఇంజనీరింగ్ ఎంసెట్ ఉందో దాన్ని మనకు 4 డేస్ అయితే ఇవ్వడం జరిగింది. 9, 10, 11, 14 సెప్టెంబర్లో ఇది నిర్వహించడం జరుగుతుంది. అగ్రికల్చరల్ ఎంసెట్ సహా లా సెట్, పీజీ సెట్, ఎడ్ సెట్, పిఈ సెట్ తేదీలను మాత్రం పరీక్షల నిర్వహణలో సాంకేతిక సహకారం అందించే TCS స్లాట్స్ ను బట్టి ఖరారు చేయనుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో 2020-21 విద్యా సంవత్సరంలో అకాడమిక్ వ్యవహారాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను హైకోర్టుకు తెలిపి కోర్టు ఆమోదం పొందిన తర్వాత వీటిని అమల్లోకి తేవాలని చూస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఈ నెల 20 నుండి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ బోధన అనేది కూడా ఉంది. అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వచ్చే నెల నుండి 3 to 5 తరగతులకు కూడా క్లాసెస్ నిర్వహిస్తారు. అదేవిధంగా 6 to 10 వరకు కూడా నిర్వహణ. అయితే మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి డిగ్రీ ప్రవేశాలకు సంబంధించినటువంటి దోస్త్ నోటిఫికేషన్ అనేది ఈ నెల 20 నుండి స్టార్ట్ కావడం జరుగుతుంది. దోస్త్ నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు 9 నుండి ఎంసెట్ అని. ఎంసెట్ గురించి క్లియర్ గా తెలుసుకున్నారు కదా. 9, 10, 11, 14 అయితే డేట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ నెల 6 to 10 వరకు డిజిటల్ పోర్టల్ అయితే నేర్పడం జరుగుతుంది. అవి స్టార్ట్ చేస్తారు, అవి వచ్చేసి మనకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 3rd to 5th తరగతులకు సెప్టెంబర్ 1 నుండి డిజిటల్ లెసన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అయితే ఈ ఛానల్స్ వచ్చేసి TSAT అదేవిధంగా దూరదర్శన్, యాదగిరి ఛానల్స్ ద్వారా రికార్డ్ చేయడం జరుగుతుంది. వీటిని మనం సులభంగా వినొచ్చు. అయితే మనకి ఇప్పటివరకు ఖరారైన డేట్స్ ఈ సెట్, అదేవిధంగా పాలీ సెట్, నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ ఎంసెట్ డేట్స్ అయితే ఖరారవడం జరిగింది ఫ్రెండ్స్. రిమైనింగ్ డేట్స్ వచ్చేసి తర్వాత చెప్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఖరారైన డేట్స్ ఇవే ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి త్వరలో ఉండబోతున్నాయి. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు కూడా 17th నుంచి ఈ డిజిటల్ పాఠాలు స్టార్ట్ చేద్దామని కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించినటువంటి టీవీలతో పాటు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ లెసన్స్ అనేవి ప్రసారం చేస్తారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత చేపట్టాలని నిర్ణయించారు ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదవబోతున్నారో వాళ్ళకి అడ్మిషన్స్ కూడా సెప్టెంబర్ 1 తర్వాత నిర్ణయం తీసుకోబోతున్నారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న సెట్స్ డేట్స్, అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్, అదేవిధంగా పాఠాలు ఎప్పుడు చదువుతాయని చూస్తున్నారు. అయితే ఇక్కడ చూస్తున్నారు రాష్ట్రాలు మళ్ళీ పరీక్షల్ని రద్దు చేసేవి, మమ్మల్ని డిగ్రీలు ఇమ్మంటే ఎలా? సుప్రీంకోర్టులో యూజీసీ వాదన. పరీక్షలు నిర్వహించకుండా డిగ్రీలు ఇచ్చే ప్రశ్నే లేదని యూజీసీ అయితే స్పష్టం చేయడం ఫ్రెండ్స్. అయితే పరీక్షలకు సిద్ధంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. సో ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి మెమోలు ఇవ్వడం అంత ఈజీ కాదని యూజీసీ స్పష్టం చేసింది. రాష్ట్రాలకైతే అసలే పరీక్షలు రద్దు చేసే హక్కు లేదని కూడా చెప్పడం జరిగింది. సో ఈ డిగ్రీలు కంపల్సరీ ఎవరైతే చేస్తున్నారో ఫైనల్ ఇయర్ కంపల్సరీ పరీక్షలు రాయాల్సిందే అని కూడా చెప్తుంది. ఇక్కడ చూసిన క్లియర్ గా పరీక్షలు రద్దు చేసే అధికారం రాష్ట్రాలకు లేదు అని యూజీసీ స్పష్టం చేయడం జరిగింది. సో యూజీసీ సోమవారం సుప్రీంకోర్టులో ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ చర్చ అనేది టోటల్ లాస్ట్ ఇయర్ వాళ్ళ గురించి మాత్రమే డిస్కషన్ అనేది జరిగింది ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు అయితే రాలేదు, ఇది మళ్లీ వాయిదా పడడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు కోసం మనము వెయిట్ చేయాల్సిందే, అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు ఫ్రెండ్స్. ఇది ఇది మనకు డిగ్రీ ఫైనల్ ఇయర్ సంబంధించినటువంటి న్యూస్. అయితే నెక్స్ట్ మళ్ళీ హైకోర్టులో సుప్రీంకోర్టులో ఎప్పుడైతే మనకు ఎప్పుడైతే చెప్తారో సుప్రీంకోర్టులో తీర్పును బట్టి ఎగ్జామ్స్ మరి ఉంటాయా లేదని చూడాలి, ఎందుకంటే యూజీసీ స్పష్టం చేయడం జరిగింది సుప్రీంకోర్టులో. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.